అప్పటి నుంచి మేధావులే టీ కాంగ్రెస్ ఉన్నోళ్ళు. ఎటువంటి మేధావులు అంటే అసలు ఎవలి ఊహలకు అందనసొంటి మేధావులు ఉన్నారు వాళ్ళు. ఎంత ఉద్దారక మెలగబెడతారంటే అంత పెద్ద ఉద్దండులు అన్నట్టు వాళ్ళు. అయితే ఇక్కడ ఏందయ్యా అంటే ఎట్లా పెట్టి అధికార దాహంలు ఉన్నారు. ఎట్లా పెట్టి మేము అదా ఇదా అడ్డం పెట్టుకొని ఏదన్నే కానీ ఏది నొగదాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలి, అందలం ఎక్కాలి. ఇక దానికి మేము దేనికి వెనకాడము, దేనికైనా వెనకకపోము, ఏదినైనా సరే దాన్ని వాడుకొని మేము అధికారంలోకి రావాలి అనేది వాళ్ళ ఒక్క పాయింట్. అంతసేపు అదే యావదప్ప, ఎట్లా పెట్టి అధికారంలోకి రావాలి, అయ్యో ఎట్లా పదేండ్ల పడి పదేండ్ల వాటు మనము అధికారంలో లేము, వెనకబడే ఉన్నాము, ఈసారి ఇట్లా కాంగ్రెస్ తెలంగాణలో ఎన్నో కొన్ని సీట్లు సంపాదించకపోతే అసలు కాంగ్రెస్ ఉన్నదా లేదా అనేది కాంగ్రెస్ ఉనికిని కోల్పోతుంది అని చెప్పేసి వాళ్ళల్లా బాగా భయం ఉంచుకున్నదొల్ల. ఎంత భయం అంటే అసలు లెక్కలేనంత భయం ఉంచుకున్నది వాళ్ళల్లా. ఇక ఆ భయంతో ఏం మాట్లాడుతుండ్రో అర్థమవుతలేదు, ఏం చేస్తాండ్రో అర్థమవుతలేదు. ఇక కొన్ని కొన్ని ముచ్చట్లు ఏంటంటే సానుకూలంగా ఉన్నా కూడా, అంటే తెలంగాణలో కొద్దిగా సానుకూలంగా ఉన్నది పరిస్థితి అయినా కూడా వాళ్ళ అంతర్గత పోరు వల్ల, వాళ్ళ అంతర్గత కుమ్ములాటల వల్ల వాళ్ళు వెనకబడిపోతున్నారు అని చెప్పేసి ముచ్చట. ఇక ఇది ముచ్చట్ను జర పక్కకు పెడదాం. ఎప్పటి నుంచో తెలంగాణ రైతులను మోసం చేయాలనే చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రైతులనే కాదు, మొన్నటికి మొన్న అట కర్ణాటకలో గెలిచిండ్రు. ఏమని గెలిచిండ్రు, అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కర్ణాటక జనాలను ముప్పు తిప్పలు పెడతాండ్రు. ఇవాళ మనం నిన్నేళ్ళ చూస్తున్నాము, కర్ణాటకకేళి రైతులు 200 మంది ఇక్కడికి వచ్చి తెలంగాణ రైతాంగం కోసం తిప్పల పడతాండ్రు. అనవసరంగా కాంగ్రెస్ పార్టీని నమ్మి మేము మోసపోయినాము, అదే బాటల మీరు పోయి మోసపోకుండ్రి, అసలు తినే కూట్ల మన్ను పోసుకోకుండ్రి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని మరీ ధర్నాలు చేస్తారు. ఇక్కడ కూడా కర్ణాటకల సమస్య ఉంటే కర్ణాటకలో కొట్లాడితే వాళ్ళ సమస్య తీర్తదా తీరదా తెలియదు, కానీ మా లెక్క ఇంకో రైతు మోసపోవద్దు, మా లెక్క ఇంకోవాళ్ళు అన్యాయం కావద్దు అని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్లకార్డులు పట్టుకొని మరి ధర్నాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రైతాంగం మొత్తం ఒక్కసారి ఆలోచన చేయాల్సిన ముచ్చట ఏంటంటే, రేవంత్ రెడ్డి అమెరికా పోయి ఆడ మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడంటే రైతులకు 3 గంటలు చాలు, 3 ఎకరాలు ఉన్న రైతులకు 3 గంటల కరెంటే చాలు అని మాట్లాడతారు. ఇక నిన్న ఎలక్షన్ కోడ్ అసలు ఎంత మేధావులు అని నేను ఎందుకన్నా అంటే, ఒక ఎలక్షన్ కోడ్ రూల్స్ ఏంది, ఎలక్షన్ కోడ్ పాస్ అయిన తర్వాత చేయకూడని కార్యక్రమాలు ఏంది, చేయాల్సిన కార్యక్రమాలు ఏంది, కొంచెం రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ వ్యక్తిని అడిగినా ఎలక్షన్ కోడ్ గురించి వివరాలు చెప్తారు. కనీసం ఎలక్షన్ కోడ్ వివరాలు తెలుసుకోకుండా వీళ్ళు తెలంగాణలో, అది కూడా ది గ్రేట్